పరలోకమందున మా తండ్రి, యువదయ కాలాన్న మరల మరొక్కసారి మీ వాక్యపు లోతుల్లోనికి మేలుచుండగా కావలసిన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. వచ్చిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. సమాజంలో సేవ చేయడానికి కావలసిన పరిచర్యను కూర్చిన లోతైన విషయాలు నేర్చుకోవడానికి సహాయాన్ని అనుగ్రహించండి. చెబుతున్న నా ముందు మీరే ఉండి మాట్లాడండి. వింటున్న మీ పిల్లలు విన్న దాని ప్రకారం వారి జీవితాల్లో సరైన నిర్ణయాన్ని తీసుకునే పిల్లలుగా వారిని నిలబెట్టండి. ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామాన్ని సమర్పిస్తున్నాం తండ్రి. దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తునామ శుభాభివందనములు. ఈ రెండవ రోజు అనగా మన పాఠానికి ఆత్మీయ సంగతితో కూడిన ఒక పాఠాన్ని మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. కరపత్రంలో ముద్రించినట్లుగా దేవుని సేవలో సమాజానికి పరిచయం చేయవలసినది పరిచర్యనా పరిచయమా? ఈ నవతరానికి చాలా కావలసిన పాఠం ఇది. ఎందుకంటే సేవా కార్యక్రమంలో పరిచర్యను మర్చిపోయి సమాజానికి పరిచయం ఎక్కువ చేసుకుంటున్నారు. చింతించవలసిన విషయం ఇది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత క్రైస్తవ్యాన్ని గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడేవారు ఎక్కువయ్యారు. దేవుని గురించి అవగాహన లేక, బైబిల్ గురించిన పూర్తి విశ్వాసం లేక, క్రీస్తు జనన మరణ పునరుద్ధానంపై సరి అయిన అవగాహన లేక, ఎవరో పిచ్చిపెట్టిన ఒక వ్యక్తి ఆధారం లేని మాట మాట్లాడినందుకు అతనికి సమాధానం చెప్పడానికి బైబిల్ పక్షాన మాట్లాడడానికి మధ్యకాలంలో ఎక్కువగా తెర మీదకి వస్తున్నారు. వాడు ఏదో మాట్లాడాడని వాడికి సమాధానం చెప్పడానికి వాడు ఎలాంటి కొలమానంలో మాట్లాడాడో అలాంటి కొలమానంలోనే మన సహోదరులు కూడా మాట్లాడడం బాధపడవలసిన విషయం. బూతులు ఒక్కటే మాట్లాడుకోరండి, దానికి సరిగ్గా సరిపోయేలా మాట్లాడుకుంటారు. చూశారు కదా సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో ప్రసంగికులు ఎక్కువైపోయారు ఈ మధ్యకాలంలో. ముఖం పుస్తకం ఉంది కదా, ఫేస్బుక్లో ఈ తరానికి ప్రసంగికులు బాగా సుపరిచితం అవ్వాలనుకుంటున్నారు. ఎందుకని? పరిచయం చేసుకోవాలనుకుంటున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఫ్యానిజం, హీరోయిజంగా ఫీల్ అవుతున్నారు. సమాజానికి వేగంగా అందాల్సిన పాఠం ఇది. దేవుని బాటలో ఉన్నామనుకుంటూ, దేవుని పక్షాన నిలబడ్డామనుకుంటూ, దేవుణ్ణి మరుగు చేసి సమాజానికి మనను చూపించుకోవడం చాలా విచారించవలసిన విషయం అది. అందుకే ఈ పాఠం పెట్టారు. ఆది సంఘంలో స్థానిక సంఘాలు మనకు కనబడుతుంటాయి. గత రాత్రి అన్నయ్య చెప్పినట్టుగా కొరింథీ సంఘం, ఈ కొరింథీ సంఘం ఈ నవతరపు సంఘానికి సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే అక్కడ కూడా ప్రసంగికుల్ని హీరోస్లా చూసి వారిని వెంబడించే ఫ్యాన్స్ ఉన్నారు అక్కడ. ఎక్కడ? కొరింథీ సంఘం. కొరింథీ సంఘంలో ఇది లేదు అనడానికి వీల్లేదు, అన్నీ ఉంటాయండి అక్కడ. ఎన్ని చెడ్డ కార్యాలు ఉండాలో అన్ని చెడ్డ కార్యాలు ఉంటాయి. ఎందుకంటే అన్యుల నుండి వచ్చిన యూరప్ ఖండంలో కట్టబడిన సంఘం అది కొరింథీ సంఘం. ఆ కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ పౌలు గారు ఏమని వాపోతున్నారో చూడండి. మొదటి పత్రిక 4వ అధ్యాయం, అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం, క్రీస్తునందు మీకు ఉపదేశకులు
10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. ఆ మాట చూసారు ఎలా ఉందో. క్రీస్తు నందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను. కొరింథీ సంఘంలో ప్రసంగికుల సంఖ్య దినదినం పెరుగుతుందట, కానీ ఆత్మీయ తండ్రిగా ఉండే వ్యక్తులు మాత్రం సంఘంలో కరువైపోయారట. అంటే ప్రసంగికుడు వేరు, సంఘాన్ని నడిపించే ఆత్మీయ తండ్రి వేరా, వేరన్నట్టుగా ఉంది అక్కడ. సంఘానికి కావలసినది ప్రసంగికులు కాదు, సంఘానికి కావలసినది ఒక ఆత్మీయ తండ్రి కావాలి. పౌలు గారు ఆవేదనతో మాట్లాడుతున్న సంఘం, ఎందుకంటే కొరింథీ సంఘానికి పునాది వేసింది ఎవరు? పౌలు గారే. అపొస్తల కార్యం 18 మనకు కనబడుతుంది కదా. కొత్తగా రోము పట్టణం నుండి చెదిరిపోయి వచ్చిన ఇద్దరు దంపతులు మనకు కనబడతారు. ఆ దంపతులతో కలిసి సేవ చేస్తున్న ఆయన స్థానికంగా అనేక మందిని క్రీస్తు వైపుకు మళ్ళిస్తూ, క్రీస్తు అనే ఆ బండ మీద, ఆ పునాది మీద అన్యులైన వీరిని క్రీస్తుకు విశ్వాసులుగా నిలబెడతాడు. అదే కొరింథీ సంఘం. ఆ కొరింథీ సంఘానికి మరలా సేవను జరిగించి ఒక రెండు మూడు సంవత్సరాలు సేవ చేసిన తర్వాత మరలా పై ప్రదేశాలకి పౌలు తరలిపోతాడు. తరలిపోయిన కొద్ది కాలానికి ఏమవుతుందంటే కొరింథీ సంఘంలో ప్రసంగికులు ఎక్కువయ్యారు. ఎవరెక్కువయ్యారు? ప్రసంగికులు. ఈరోజు ప్రతి ఒక్కరూ ఫేస్బుక్లో మాట్లాడుతూ అందరూ క్రైస్తవ్యాన్ని సవరదీసేవారే. చూసారా మీరు? బైబిల్లో ఎలా ఉంది, బైబిల్లో అలా ఉంది ఉండడం మంచిది కాదన్నాను. కానీ వారు చేస్తున్న హావభావాలు కానీ, వారు సమాజానికి క్రీస్తు పక్షాన్ని అందిస్తున్న సందేశం కానీ ఫలములు తీసుకొచ్చేలా లేదు. ఫ్యాన్స్ని పెంచుకునేలా ఉంది. ఎందుకంటే కొరింథీ సంఘంలో ఈ ప్రాముఖ్యమైన మాట రాయడానికి గల కారణం ఏంటో తెలుసా? ప్రసంగికులు సభ్యుల సంఖ్య పెంచుకుంటున్నారు. అక్కడ వరకు ఎందుకు మీ మధ్య కూడా ఉండొచ్చు. ఒక ప్రసంగికుడు వస్తే ఆ ప్రసంగికుడి మెసేజ్లే వినేవారు కూడా ఉంటారు మీలో. ఆయన మెసేజ్లు మాత్రమే వినే భ్రష్ట జనాంగం కూడా ఉంటారు. చెబుతున్నది దేవుని వాక్యం కదా. దేవుని వాక్యం ఎవరు చెప్పినా విధేయతతో, దేవుని కొరకు మనం నేర్చుకోవడానికి, దేవుని కొరకు మనం నిలబడడానికి కావలసిన మాటలు, ఎవరి నోట దేవుడు ఎలా మాట్లాడతాడన్న కనీసపు అవగాహన లేక వ్యక్తిని వెంబడించేవారు ప్రతీ ప్రాంతంలో ఉంటారు. ప్రతీ ప్రాంతంలో అట్టి వారిని బైబుల్ అంది, మీరంత శరీర సంబంధులు అంది. చూస్తారా బైబుల్? ఈ మాట రాయడానికి గల కారణం, పౌలు గారు హృదయ వేదనతో ఈ మాటను తెలియజేయడానికి గల కారణం, 4 జరుగుతున్న ఆ ఆవేదన మనకు తెలియాలంటే 3 నుండి దర్యాప్తు ప్రారంభించాలి. చూద్దాం ఒకసారి 3, అదే కొరింథీ పత్రిక 3 మొదలు వచ్చినండి. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుంది. శరీర సంబంధులైన మనుషులే అని క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చెను. ఏమంటున్నాడు చూసారా? కొరింథీ సంఘాన్ని కట్టి సంవత్సరాలు గడుస్తున్న కాలంలో పౌలు గారు మరలా సంఘంలో జరుగుతున్న అలజడికి సమాధానంగా రాస్తున్న ఈ మొదటి పత్రికలు ఆయన మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మీరంత ఆత్మ సంబంధమైన మనుషులుగా లేరు. ఏం జరిగిందో తెలుసా? వ్యక్తిని అభిమానించడం ప్రారంభించారు. వ్యక్తిని అభిమానించేవాడు, వ్యక్తి వెనక నడిచేవాడు, వ్యక్తిని పూజించేవాడు ఆత్మ సంబంధి కాడు అని బైబిల్ చెబుతుంది. గుర్తుపెట్టుకోండి, వ్యక్తిని వెంబడించేవాడు ఆత్మ సంబంధి కాడు. మరి ఎలాంటి వాడు? శరీర సంబంధి. సమాజంలో సినిమా నటులకు ఎలా అయితే ఫ్యాన్స్ ఉన్నారో, ఈరోజు సంఘంలో కూడా ప్రసంగికులకు ఫ్యానిజం ఉంది.
నేను చెప్పేది తప్ప రైట్ రైటే. అంతేకాంటున్నాడు ఇలాంటి వారు అంత శరీర సంబంధులు. ఇంకేమంటున్నాడు చూడు కిందికి, అప్పటిలో మీకు బలము చాలకపోయినను పాలతోనే మిమ్మల్ని పెంచి తిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులు కారా. ఏమంటున్నాడు చూసారా, అప్పటిలో మీకు బలము చాలకపోయినందున. ఎప్పటిలో? ప్రారంభంలో క్రీస్తు మాటలు మీకు పరిచయం చేశానే, సంఘాన్ని మొదటిగా సందేశాన్ని అందిస్తున్నప్పుడు ప్రారంభపు అడుగేసిన మీరు అప్పుడు బలవంతులు కారు, శారీరకంగా ఆత్మీయంగా బలహీనులు. ఆత్మీయంగా బలహీనులు ఉన్న మీకు వాక్యం అనే పాల చేత ప్రారంభంలో పెంచాను. కాలాన్ని బట్టి చూస్తే మీరు బలమైన ఆహారం తింటారనుకున్నాను. నాకు అర్థమైంది, మీరు ఇంకా శరీర సంబంధులుగానే ఉన్నారు, బలహీనులుగా ఉన్నారు. ఎందుకు అంత మాట నొక్కుతున్నాడు పావు? ఎందుకో తెలుసా, ప్రకృతి సంబంధాలు ఎక్కువ వెళ్ళిపోయారు. కిందికి మూడు వచ్చింది, మీలో అసూయయు కలహము ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా. మూడో వచ్చిన నీకు అర్థం కావాలంటే నాలుగో వచ్చిన తెలియాలి. నాలుగో వచ్చిన నీకు తెలిస్తేనే పైనున్న మూడు వచనాల యొక్క ఆంతర్యం మనకు అర్థమవుతుంది. ఏం జరుగుతుందో చూడండి, ఒకడు నేను పౌలువాడను మరి ఒకడు నేను అపొల్లవాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా, క్వశ్చన్ మార్క్. చూసారు ఏమని తెలిసేసాడు, ఒకడు పౌలువాడును నేను మరొకడు అపొల్లవాడునని మాట్లాడుతున్నప్పుడు మీలో కక్షలు కార్పణ్యాలు అసూయలు. ఎందుకు? అపొల్లకు సంబంధించిన వారు మెసేజ్ ఉంటున్నప్పుడు పౌలుకు సంబంధించిన వారు వచ్చారనుకోండి, ఏమవుద్ది? కలహం, గొడవలు. అలా లేదా చెప్పండి, క్రైస్తవ సంఘం అట్లానే ఉందండి. విచిత్రం ఏంటో తెలుసా, బాగా వాక్యం చెప్పేవారు కూడా ఆయా ప్రాంతాలకు వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు పలానా ప్రసంగికుని ఈ ప్రాంతానికి రానివ్వద్దు అని ఈ ప్రసంగికుడే చెప్తాడు. ఎందుకు? నీ జనాంగాన్ని నువ్వు పోగేసుకోవడానికి. సిగ్గు కదా ఇదంతా. పౌలు గారు ఏమన్నారో తెలుసా, వ్యక్తుల్ని వెంబడించి సేవ చేసేవారు కానీ సభ్యులు కానీ మీరు ఆత్మ సంబంధులు గారురా, మీరంత ప్రకృతి సంబంధులు అన్నాడు. ప్రకృతి సంబంధం అంటే ప్రకృతితో మమేకమే బ్రతుకుతుంటారు. చూసారా, ఏజెన్సీ పీపుల్స్ శవ 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 అని తిరుగుతున్నాడు. లాంగ్వేజ్ రాదు అడిగి. జనాలతో కలగ మృగాల మధ్య అడవుల్లో తిరిగే మనిషి ఎలాంటోడో వ్యక్తిని వెంబడించేవాడు కూడా అలాంటి వాడే అన్నట్టు. మీకు అవగాహన నాగరికత తెలియని వారు మీరు. వ్యక్తులను వెంబడించేవారిని అంటున్నాడు పౌలు. ఇదిగో మీలో కక్షలు కార్పణ్యాలు. ఎందుకు? ఒకడి మీద ఒకడికి అభిమానం పెంచుకుంటూ ఒకరి మీద ఒకరు అభిమానం పెంచుకుంటున్నప్పుడు మీ మధ్య సఖ్యత ఎక్కడుంటుంది? అసలు మీలో వాక్యపు లోతే ఉండదు. నన్ను అడిగితే మీరు ఆత్మీయలే కారు అన్నాడు. శరీర సంబంధులు నేను విస్తరించి లోతైన సంగతులు మాట్లాడాలనుకుంటున్నాను. నాకు తెలుసు, ఆత్మ సంబంధి కాని వాడికి ఆత్మీయ లోతు సంగతులు కూడా అర్థమవు. మీరు ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక్కడనే మీరు వెంబడించారంటే, ఒకే ప్రసంగికుడైనక మీరు తిరిగారు అంటే మీ ఆధ్యాత్మిక జీవితంలో మీరు పసిపిల్లలు అయిపోతారు. ఇది నిజమైతే పసిపిల్లలు అయిపోతారు. మీరు మీకేం తెలీదు, మీకేం అర్థమవుతుంది. చివరికి మీరు ఎలా తయారవుతారో తెలుసా, ఆయన ఏది చెబితే అదేగా, ఆయన ఏది మాట్లాడితే అదేక. చివరికి మనం ఎలా అయిపోతామంటే మన విషయాలు మనమే ఆలోచించుకోలేని పరిస్థితులకు జారిపోతాం. పౌలు గారు బాధపడుతున్నారు, 10,000 ప్రసంగికులు మీ మధ్య ఉన్నారు కనుక ఆత్మీయ తండ్రి లేడు. సంఘానికి కావాల్సింది ఎవరో తెలుసా, ప్రసంగికులు కాదు ఆత్మీయ తండ్రి కావాలి. సంఘాన్ని ఎప్పటికప్పుడు ఆత్మీయంగా ఆత్మీయ ఆహారంతో నిలబడుతూ, సంఘాన్ని ఎప్పటికప్పుడు పాపపు జీవితం నుండి దూరం చేస్తూ, తండ్రి పిల్లల పట్ల ఎంత బాధ్యత కలిగి ఉంటాడో సంఘం పట్ల బాధ్యత కలిగిన అలాంటి ఆత్మీయ తండ్రులు సంఘానికి చాలా అవసరం. ఇది ఫేస్బుక్ ప్రసంగికులు చేస్తారా చెప్పండి. మనకు వాళ్ళ మీద ఉన్న ప్రసంగాలు ఇంట్రెస్ట్, స్థానిక సంఘస్తుడు చెప్తే వినం మనం.
ఏదన్నా వైరల్ అయ్యే వీడియో వచ్చింది అనుకోండి, నిద్ర లేకుండా వింటాం. స్థానిక సంఘస్థులు చెప్తున్న ప్రసంగం మాత్రం విను. ఎందుకు? ప్రకృతి సంబంధం ఇవ్వు. వాడేం మాట్లాడతాడు? ఓ పిచ్చి తొక్కలకు ఉంటాడు మీ ప్రాంతంలోనే. వారు ఏం మాట్లాడు తెలిసే, వాడు సమాధానం చెబుతూ క్రైస్తవుల పక్షాన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ స్టిల్ ఇస్తుంటాడు మెసేజ్ మధ్యలో. ఇదేంటిది, ఏం చెప్పిద్దామని సమాజానికి? అలా అంటాడు, ఇలా అంటాడు, కాలు రేగరేస్తుంటాడు. నువ్వు ప్రసంగికుడివి, నువ్వు జీతగాడివి. సమాజం నుండి అభిమానుల్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నవాడివి. నువ్వు దేవుని సేవకు పనికిరావు. దేవుని సేవలు ఎలాంటి వారు సరిపోరు. మీకు ప్రశ్న రావచ్చు, ఇటు దేవునికి పనికిరాని వారు కూడా ప్రసంగాలు చేస్తారు? చేస్తారు. దేవుడంటే ఇష్టం లేనివారు, దేవుడంటే నమ్మకం లేనివాడు, దేవుని యొక్క లోతైన విషయాలు తెలియనివాడు కూడా ప్రసంగాలు చేస్తారు? చేస్తారండి. ఎందుకో తెలుసా? నేనంటూ ఒక వర్గాన్ని తయారు చేసుకోవాలి కదా. అంటే నేను ప్రసంగాలు చేస్తున్నది ఎందుకంటే జనాల్ని నా వెనక తిప్పుకోవడానికి. అపోల్లో యొక్క సంబంధులందరూ అక్కడ సిద్ధమవుతున్నారంటే ఒక గ్రూపిజం వస్తుంది. నేను కూడా ప్రసంగాలు చేసిన నన్ను కూడా వెంబడించేవంటారు, నాకు కూడా ఇంత మూకుమ్మడి సభ్యులుంటారు. అందుకే చూసారా, ప్రతి ఒక్కరికి ఒక వాట్సాప్ గ్రూప్. ఆ గ్రూపులు మీకు ఉండే ఉంటాయి ప్రతి ప్రాంతంలో. సేవలో ఒక భాగం అయిపోయింది వాట్సాప్ గ్రూప్. చివరికి ఎలా అయిపోయిందంటే, ఆ వాట్సాప్ గ్రూపులో ఆ ప్రసంగికుడు మెసేజ్లు తప్ప వేరొక ప్రసంగికుడు మెసేజ్లు పెడితే అడ్మిన్ వెంటనే వార్నింగ్ ఇస్తాడు, ప్లీజ్ బ్రదర్ ఇలాంటి మెసేజ్లు మీరు పెట్టద్దు. వై? వాక్యమే కదా పెట్టాడు, పెట్టకూడదా? లేదు, జేమ్స్ అన్న మెసేజ్లు మాత్రమే ఉండాలి. మిగిలిన వాడిది ఎవడది వాట్సాప్ గ్రూపులో పెట్టడానికి వీల్లేదు. ఏంటండి, అక్కడే కనబడుతుంది కదా నువ్వు కూడా గుంపుని కట్టుకోవాలని చూస్తున్నావు. జేమ్స్ అన్న దాంట్లో వంశం రాకూడదు, వంశ అనే దాంట్లోకి జేమ్స్ అన్న రాకూడదు. ఎందుకు? ఎందుకంటే జేమ్స్ అన్నవాడు వస్తే వంశ అన్న పీపుల్స్ అందరు ఇక్కడికి వచ్చే ప్రమాదం ఉంది. వంశీ అనేవాడు వస్తే జేమ్స్ అన్న మెసేజ్లు వినేవారు అందరూ వంశీ అనే వైపు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అందుకే అందులోకి ఇందులోకి రాకూడదు, అందులోకి వెళ్ళకూడదు. దేవుని దయ ఏంటంటే మనకు ఆ జబ్బు లేదు, అందుకే కలిసి సేవ చేస్తున్నాం. బయట ఉన్న పరిస్థితులు అట్లా తగలడిపోయాయండి. ఎందుకు ఎలా అయిపోయారంటే, ఎందుకంటే ప్రసంగికులందరూ ఫ్యానిజం కోరుకునేవారు. అందుకే చెబుతున్నాడు పౌలు గారు చాలా మంచి పాటకు, ఇది 3:4 నుండి, ఒకడు నేను పౌలు వాడను మరి ఒకడు నేను అపొల్లో వాడనని చెప్పుకొనుచు మీరు శరీర సంబంధులైన మనుషులు గారా? అపొల్లో ఎవడు, పౌలెవడు? పరిచారకులే కదా, ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించి తిరి. అపొల్లో ఎవడు, పౌలెవడు? ఎలా ప్రశ్నిస్తున్నాడు చూడండి. అపొల్లో ఎవడు, పౌలెవడు? అసలు సేవా కార్యక్రమంలో మీరెందుకు ప్రజలైన మీరు వారిని కోరుకుంటున్నారు? మీకు దేవుని లోతైన విషయాలు తెలియవు గనక. సమాజంలో ఆ రోజు సంఘం కట్టబడినప్పుడు కొరింది సంఘానికి పరిస్థితులు ఎలా మారిపోయాయంటే, ప్రసంగికుల పిచ్చి పట్టిందండి కొరింది సంఘానికి. ఒకరోజు కొరింది సంఘం ఎలా అయితే తయారైందో, ఈరోజు క్రైస్తవ సంఘం కూడా అలానే తయారైపోయింది. ఒకరోజు కొరింది సంఘం ఎంత భయంకరంగా ఉందో, ఈరోజు క్రైస్తవ సంఘం కూడా అంతే భయంకరంగా ఉంది. అపొల్లో ఎవడు, పౌలెవడు? వీరంతా పరిచర్య చేయవలసిన ప్రజలు మాత్రమే. వాణి వాణి పరిధిలో వాణి వాణి సామర్థ్యం కొలిది దేవుడు సేవ చేయడానికి ఆ ప్రాంతంలో నిలబెట్టుకున్న ఒక సామాన్యమైన విశ్వాసి, ఒక సామాన్యుడైన దాసుడు మాత్రమే. వాడి వెనక మీరు తిరగాల్సిన పనే ఉంది. మన గురుపెట్టు చూడాల్సినది, మనల్ని పెంచుతున్న ఒక యజమాను ఉన్నాడంటున్నాడు పౌలు. ఆయన ఎవరు ఎందుకు చెప్తున్నాడు చూడండి, నేను నాటి తిని అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలగజేయవాడు దేవుడే, కాబట్టి వృద్ధి కలగజేయ దేవుళ్ళలోనే గాని నాటివానులోనైనను నీళ్ళు పోయేవానులోనైనను
ఏమీ లేదు. అసలు ఒక విశ్వాస ఆత్మీయంగా ఎదగాలి అంటే దేవుణ్ణి చూడాలి తప్ప ప్రసంగికుణ్ణి చూడకూడదు. ఎందుకంటే వీడు నాటేవాడు, నీళ్లు పోసేవాడు. అసలు నువ్వు చూడవలసినది నీకు జీవాన్నిచ్చి జీవితాన్ని ఇచ్చిన ఆయన వైపుకు చూడాలి. విచిత్రం ఏంటో తెలుసా, దేవుణ్ణి ఏమన్నా ఫీల్ అవ్వం కానీ మన ప్రసంగికుని మాత్రం ఏమన్నా అంటే ఎన్ని కామెంట్లు పెట్టాలో అన్నీ పెడతాం మనం. ఇటు మా అన్నని అంటావా, మా అన్నంటూ నీ అడ్రస్ ఎక్కడ, నీ సంఘం ఎంత, అసలు నీ బతుకు ఎంత, ఇలాంటి పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా మీకు. ప్రసంగికుని ఏమైనా ఒక్క మాట అన్నారంటే ఊరకే వచ్చేస్తారండి. బయట ఉన్నవాడికి నీకు పెద్ద తేడా ఏమీ లేదు. బయట ఉన్నవాడు కూడా పలానా హీరోకు సంబంధించిన ఫ్యాన్స్ ఆ హీరోని అన్నారనగానే వీడికి సంబంధించిన వారందరూ వాడి మీద గొడవకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. వారికి నీకు పెద్ద తేడా ఏముంది? ఈరోజు సినిమా స్టార్లకి పెద్ద ప్రసంగికులకి తేడా ఏమీ లేకుండా పోయింది. వాడి బిల్డప్లకి వీళ్ళ బిల్డప్లకి సరిగ్గా సరిపోతుంది. అసలు సేవ మీద మనసు ఎవడుకుందో చెప్పండి. సేవ అంటే తెలుసు, అసలు సేవ అంటే ప్రసంగాలు చేయడం కాదు. సేవ అంటే సేవా కార్యక్రమం అంటే పరిచర్య అంటే ప్రసంగాలు చేయడం కాదు. సేవ అంటే ఏంటో తెలుసా, సంఘంలో ఆత్మీయంగా నలిగిపోయేవారు చాలామంది ఉంటారు, శారీరకంగా దెబ్బతిన్నవారు చాలామంది ఉంటారు. వారందరినీ ఆదుకోవాలి. ఏమా ఈ మధ్య ఎలా ఉంటున్నావు? ఒక తల్లి లాంటి స్త్రీ సంఘంలో ఉన్నప్పుడు తన బాగును గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఆలోచించవు. ప్రసంగాల మీద మోజు నీకు. ఒక తమ్ముడు దారి తప్పుతున్నప్పుడు ఏం తమ్ముడు నువ్వు సంఘానికి రావడం లేదు, ఏమైందని దగ్గరికి వెళ్ళి హృదయపు లోతుల్లోనికి ఎప్పుడైనా చూడగలిగావా? లేదు. ఆర్థిక ఇబ్బందులతో నీ దగ్గర ధనం ఉన్నప్పుడు, ఒకడు బాధపడుతున్నప్పుడు నీ దగ్గరున్న తీసి వాడికిచ్చి వాడు ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా ముందుకు నడవడానికి ఊపునిచ్చే మాట సహాయం ఎప్పుడైనా చేసావా? లేదు. సేవ అంటే ఏం తెలుసా నీకు? సేవ అంటే ఏం తెలుసు? ప్రసంగాలు చేయడమా? ఏవో మర్మాల మాట్లాడుతూ సోషల్ మీడియాలో హల్చల్ చేయడమా ప్రసంగాలంటే? కాదు కదా. సేవ అంటే ఏంటో తెలుసా, సజీవ యాగంగా మనల్ని మనం దేవునికి అంకితం చేసుకోవాలి. సంఘం కొరకు మనం వెలుగుతూ వెలుగుతూ ఒకరోజు ఆరిపోవాలండి జ్యోతిలాగా. కానీ అట్లా ఎక్కడున్నారండి? ప్రసంగాలకిచ్చి ఎక్కువ పట్టింది. కానీ విచిత్రం ఏంటో చెప్పిన, పౌలుకు కానీ అపోల్లోకి కానీ ఒక్క ఫ్యాన్ లేడు తెలుసా. మరి ఇక్కడ ఉంది కదండి అనుకుంటున్నారు, లేదని అంటున్నాను. పౌలకు కానీ అపోల్లోకి కానీ అసలు ఎవరు ఫ్యాన్స్ లేరు అక్కడ. మరి ఉన్నట్టుగా ఉంది, ఉన్నట్టుగా ఉంది కాదు, అక్కడ ఫ్యానిజం ఉంది. దాన్ని పోలికగా మాట్లాడుతున్నాడు అపోల్లో మీద, పౌలు మీద పౌలు పెట్టుకొని మాట్లాడుతున్నాడు. చూడండి, అదే కొరింథీ పత్రిక, అదే కొరింథీ పత్రిక 4:6 నుండి, సహోదరులారా మీరు మమ్మల్ని చూసి లేఖనముల యందు రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని ఒకని పక్షమున మరి ఒకని మీద ఉప్పొంగకుండినట్లు ఈ మాటలు మీ నిమిత్తము నా మీదను అపోల్లో మీదను పెట్టుకుని సాదృశ్య రూపముగా చెప్పి ఉన్నాను. ఏమన్నాడు చూసారా? అసలు నేను 3 ఎందుకు అలా మాట్లాడుతున్నానంటే, నిజానికి మాకెవరు ఇక్కడ అభిమానులు లేరు, కానీ మీకు అభిమానుల పిచ్చి ఉంది. దానిని ఎవరో అనడం ఎందుకు? మా మీదే నేను పోలికగా పెట్టుకొని మాట్లాడుతున్నాను. కట్టిన వానికే ఒక అభిమాన్ని కూడా సంపాదించుకోకూడదు అనుకున్నాడు సంఘాన్ని కట్టినాడు. మధ్యలో వచ్చిన వీరెవరండి ప్రసంగికులంతా? మధ్యలో వచ్చిన వారంతా ఎలా తయారయ్యారో తెలుసా? అభిమానులు సంపాదించుకోవడానికి. అంటే కొరింథీ సంఘం ఎలా అయిపోయిందంటే ప్రసంగాల పిచ్చితో నిండిపోయింది. ప్రసంగికుడు ఎవరైనా వస్తే చాలు, ఆయనకి ఒంగొంగి దండాలు పెట్టేస్తారు. ఆత్మీయ తండ్రి భుజాల మీద మోస్తూ సంఘాన్ని నడిపిస్తున్న ఆయన మాత్రం ఎప్పుడూ పట్టించుకోరండి. చాలామంది చేసే తప్పు ఏంటో తెలుసా, స్థానిక సంఘాన్ని నిర్లక్ష్యపరిచి ఎక్కడో ఉన్న టీవీ వర్తమానికులు మనం అభిమానిస్తాం. అది చాలా తప్పది. నేను ఎప్పుడు కాపాడు దేవుళ్ళు నిలబెట్టేది నీ స్థానిక సంఘస్థుడన్న సంగతి మర్చిపోకు.
నేను దేవుళ్ళో ఉన్నతంగా కట్టి నిన్ను ఎప్పుడు నిలబెట్టేది. నీ కనబడుతున్నాడే పాస్టర్, అది సీపుగా చూస్తున్నావు కదా, ఆ పెద్ద ఎప్పటికైనా నీకు దిక్కయ్యేది. వీళ్ళంతా సమాజంలో దండుకుని పోయే రకాలు ఇవ్వండి. వీరంతా సమాజంలో జనాలను పోగేసుకొని వారు గద్దెనెక్కడానికి ఇవన్నీ చేసేది. స్థానిక సంఘస్థుల్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి. వారేనండి దేవుడి కొరకు యథార్థంగా కష్టపడేవారు. కొంతమంది సేవకులను చూస్తుంటే ముచ్చటేసుకు వస్తుంటుంది. వారు ఉండడానికి సరైన ఇల్లు ఉండదు, కట్టుకోవడానికి సరైన బట్టు ఉండదు, ఒకరోజు పూర్తిగా ఆహారం తినడానికి గుప్పడి మెతుకులు కూడా ఉండవు. అయినా దేవుని మీద ఆనుకొని సేవ చేస్తుంటారు. వారండి సేవకులు అంటే. అన్నీ ఉండి ఏసు రూముల్లో ఉండి స్ప్రేలు కొట్టుకుని సూట్లు వేసుకుని వచ్చేవాడికి ఏం తెలుసు సేవ అంటే. నలిగిపోతూ ఎండకు వాడిపోతూ వానకు తడిసిపోతూ ఆకలి దప్పులతో అరిగిపోతూ సంఘాలు నడిపిస్తారే వృద్ధాప్యంలో ఉండే సేవకులు, వారికి పెట్టండి ఒంగొంగి దండాలు. దేవుడు కూడా ఇష్టలుగా ఉంటారు. ప్రసంగికులకి ఏముందండి ఈరోజు, ప్రసంగికులు ఎక్కువైపోయారండి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రసంగికులు పిచ్చి ఎక్కువైపోయింది. వారెవరూ ఆధ్యాత్మికంగా మనల్ని నిలబెట్టలేరు. స్థానికంగా సంఘంతో సహవాసం కలిగి ఉండాలి. ఎందుకో తెలుసా, పౌలు గారు సంఘాన్ని కడుతున్నప్పుడు చాలా బాధపడుతున్నాడు. ఇదిగో ఎప్పుడో పునాది వేశాను, ఎప్పుడో పునాది వేసి ఇక్కడ నుండి నేను ఈ ప్రాంతం నుండి బయలుదేరిపోయాను. అయితే ఆ ప్రాంతంలో స్థానికంగా సంఘాన్ని కడుతున్నవారు జాగ్రత్త కలిగి ఉండాలన్నట్టు చూస్తారు. ఒకసారి అదే 3:10 దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసేదని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు, ప్రతివాడు దాని మీద ఎలాగ కట్టుచున్నాడు జాగ్రత్తగా చూసుకునవలను, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. నేను స్థానికంగా పునాది వేసేదని, అది ఎట్లుంటుందంటే ఎక్కడి నుండో పౌలు వలస జీవిగా వచ్చి ఈ కర్నూలు ప్రాంతంలో పునాది వేసి క్రీస్తులో మమ్మల్ని నిలబెట్టి మరలా ఈ ప్రాంతం నుండి ఏరొక ప్రాంతానికి సేవ చేయడానికి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ స్థానికంగా ఉన్న సేవకులు చాలా జాగ్రత్తగా సేవ చేయాలట, చాలా జాగ్రత్తగా. ఫర్ ఎగ్జాంపుల్ వంశీ అని ఉన్నాడు, మీ దగ్గరకు వస్తున్నాడు, వాక్యాన్ని అందిస్తున్నాడు, స్థానికంగా సంఘాన్ని గడుతున్నాడు, మరలా ఆ ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడు. ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న మిగిలిన సేవకులు ఆ పునాది మీద సంఘాన్ని ఎలా కడుతున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకో తెలుసా, కడుతున్నవాడు ఒకరోజు ఫలాన్ని పుచ్చుకుంటానన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ సంఘాన్ని కొరింది సంఘాన్ని ఎలా కట్టారో తెలుసా, గడ్డి కొయ్యకాలు వీటితో సంఘాన్ని కట్టేస్తున్నారండి. గడ్డి అంటే చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏం చెప్తున్నాడు, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు, ఈ పునాది క్రీస్తే. వంశీ అన్నీ వచ్చి, వంశానికి ఎగ్జాంపుల్ చెప్తుంది, ఇంకెవరిని పెట్టినా బాగోదు కదా. వంశాన్న వచ్చి క్రీస్తు పునాది వేసిన తర్వాత మిగిలిన వారు వచ్చి ఆ తర్వాత క్రీస్తుని కాదు మనం నమ్మాల్సినది ఎవరినట, ఇదిగో ఈ తరంలో పుట్టిన ఈ తరపు క్రీస్తున్నాడు ఆయన నమ్మాలన్నప్పుడు పునాదిని ఏం చేశారు, పీకావతలు పడేశారన్నమాట, తీసావతలు పడేశారన్నమాట. ఇక స్థానిక సంఘం పునాదే లేనప్పుడు, ఆ స్థానిక సంఘానికి పునాదే లేకపోతే పైనున్న కట్టడం బలంగా ఉంటుందా చెప్పండి, పడిపోద్దండి. ఒకరోజు ఒకవేళ సమాధిగా పునాది ఉన్నా, క్రీస్తు పునాది మీద సంఘాన్ని కడుతున్న పైన జరుగుతున్న గోడల యొక్క కన్స్ట్రక్షన్ ఎలా ఉండాలి అంటే చెప్పుకొస్తున్నాడు నెక్స్ట్ వచ్చి, ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలగు వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును, ఆ దినము వాణ్ణి తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. చూసారు ఏమంటున్నాడు, ఎవడైనను స్థానికంగా సంఘాన్ని కడుతున్నప్పుడు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎళ్ళ, కర్ర
అగ్నికి కర నిలబడుతుందా చెప్పండి? బొగ్గున కాలిపోయి బూడిదైపోతుంది. అగ్ని అంటే ఈ సందర్భంలో ఏంటో తెలుసా? దేవుని కోపానికి జడ్జిమెంట్కి చిహ్నం ఆ పదవి. ఒకరోజు దేవుడు ఈ స్థానిక సంఘస్థులందరికీ ఫలాన్నిచ్చే రోజుని ఆ జడ్జిమెంట్ డే నాడు ఏమన్నాడో తెలుసా? అగ్నితో పోల్చి మాట్లాడాడు. ఆ వాక్యాన్ని అగ్నితో పోల్చి మాట్లాడుతున్నప్పుడు, ఆ తీర్పు రోజుని అగ్నితో పోల్చి మాట్లాడుతున్నప్పుడు, మిగిలిన కట్టడాన్ని దేనితో పోల్చి మాట్లాడుతున్నాడు తెలుసా? గడ్డి అంటున్నాడు. గడ్డి ఎలా ఉంటుందో తెలుసా? ఆకారం మాత్రం భయంకరంగా ఉంటుంది, దానిలో మాత్రం ద్రవ్యరాశి ఏమీ ఉండదు. చూడడానికి ఆకారం మాత్రం భలే భయంకరంగా కనబడుతుంటుంది, కానీ బరువు మాత్రం ఉండదండి అందులో. గడ్డితో కట్టినవాడు ఒకరోజు దేవుని ఉగ్రత ఆ రోజు తీర్పు దినాన్ని ఆ సంఘాన్ని తీసుకెళ్ళి నిలబెడితే, ఆ సంఘం దేవుని కోపానికి ఏమవుతుందో తెలుసా? నష్టపోతుంది. గడ్డితో కట్టడం అంటే ఎలా ఉంటుందో తెలుసా? దేవుని వాక్యాన్ని చెప్పకుండా సొంత జ్ఞానాన్ని చెబుతూ, దేవుని వాక్యాన్ని చెప్పకుండా ఆత్మీయ విషయాలు బోధించకుండా మన స్వతహాగా మనకు నచ్చిన విషయాలు బోధిస్తున్నాం అనుకోండి, సంఘాన్ని ఎలా కడుతున్నట్టు? గడ్డుతో కడుతున్నట్టు అన్నమాట. మానవ మేధస్సుతో బోధిస్తూ మనకు తోసిన విషయాలే దేవుని యొక్క ఆవేదన విషయాలుగా బోధిస్తున్నప్పుడు సంఘాన్ని కర్రలతో కడుతున్నట్టు అన్నమాట. ఒకరోజు అది నిలబడదు, దేవుని దృష్టికి కూలిపోతుంది. బంగారం ఎలగల రాళ్ళు ఎలా ఉంటాయో తెలుసా? బైబిల్ లోతైన విషయాలు వెలుగు తీస్తూ, ఆత్మీయ సంగతులు దినదినం సంఘానికి పరిచయం చేస్తూ, దేవుని యొక్క సహవాసంలోనికి విశ్వాసులందరినీ దగ్గరకు చేస్తూ ఆత్మీయ విలువలు పెంచుతున్నప్పుడు అది బంగారంతో కట్టబడుతున్న సంఘం. ఒకరోజు అగ్ని చేత బంగారం పరీక్షింపబడితే ఇంకా మెరుగైన స్థానంగా కనబడుతుంది. వెలగల రాళ్ళు మణి మాణిక్యాలు అన్నాడు వాటిని. మణి మాణిక్యాలు అంటే దేవుని అమూల్యమైన మాటలతో సంఘాన్ని గడుతున్నప్పుడు ఆ రోజు ఫలాన్ని పొందుకోవడానికి సేవకుడు సిద్ధంగా ఉంటాడు. గడ్డి కొయ్యి కాలుతో కట్టడం అంటే ఎలాగో తెలుసా? అభిమానులు పెంచుకున్నాం, వీరు అభిమానిని సంపాదించుకోవడానికి తోసిన విషయాలు మాట్లాడి రెచ్చగొట్టినట్టు మాట్లాడుతున్నారు అనుకోండి, వారికి ఒరిగేది ఉండదండి. ఆ రోజు నేను ఒకప్పుడు ప్రసంగాలు వింటున్నప్పుడు, మీలానే కూర్చుని వింటున్నప్పుడు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం గుర్తుండేదో తెలుసా? వాక్యం గుర్తుండేది కాదు, ప్రసంగికుడు చెప్పిన డైలాగులు గుర్తుండేవి. ఆయన చెప్పిన డైలాగ్స్, భారీ డైలాగ్స్ అన్నీ మనసులో బాగా చెప్పాడ్రా అనుకునేవాళ్ళం, కానీ వాక్యం మాత్రం మాకు ఏమీ గుర్తుండేది కదండి. అంటే ఆత్మీయంగా గడ్డి చేత కట్టబడుతున్నామన్నమాట. చివరికి మేము ఎలా తయారైపోయామంటే కొయ్యకాలుతో కట్టబడుతున్నామన్నమాట. బంగారంతో మేము కట్టబడడం లేదు. నష్టపోయే రోజులండి. దేవుడు ప్రేమించి మరలా మమ్మల్ని బయటికి లాక్కొచ్చాడు. అదే అంటున్నాడు, ఒకవేళ అలాంటి ప్రసంగాలు చేసి స్థానికంగా సంఘాన్ని కట్టే సేవకులారా మీకు చెబుతున్నాను అంటున్నాడు దేవుడు, మీ ఫలము తగిన నష్టాన్ని పొందుకుంటారు అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, 15వ వచనంలో, పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును, ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును, కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును, అతడు తన మట్టుకు రక్షింపబడును, కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. పనిని విస్తారంగా జరిగించిన తర్వాత ఒకరోజు ఫలాన్ని పొందుకునే ఆ కాలంలో చివరికి ప్రసంగికుడే రక్షింపబడడం చాలా కష్టమైపోతుందట. ఏదో ఆకారంగా సమాజంలో చాలా గొప్ప సంఘంగా కనబడుతుంది, 50,000 మంది సంఘస్థులని చెప్పుకోవడానికి గొప్పగా కనబడుతుంటుంది, 1,000 మంది సంఘస్థులని చెప్పుకోవడానికి గొప్పగా కనబడుతుంది, కానీ ఆ రోజు ఆ పని అంతా కాల్చబడుతుంది. ఆ రోజు ప్రసంగికుడే అగ్నిలో నుండి రక్షింపబడినట్టు రక్షింపబడతాడంట. ఎంత విడ్డూరం ఉంటే దేవుని పని చేస్తున్నాం, ఇంతమంది సభ్యులు ఉన్నారు మా యూట్యూబ్ ఛానల్కి, 1,000,000 మంది ఉన్నారని చెప్పుకున్నా ఆ రోజు ఆ పని అంతా కాలిపోతుంది. ఎందుకంటే సభ్యుల సంఖ్య అడగడు ఆ రోజు, సంఖ్యాపరంగా సంఘం ఎలా ఉందని అడగడు,
ఉన్న సంఘం ఎంత పవిత్రంగా ఉందని దేవుడు అడుగుతాడు. ఈరోజు పవిత్రమన్న పదమే కరువైపోయింది సంఘానికి. పవిత్రమన్న పదమే సంఘానికి ఎప్పుడూ మరుగైపోయింది. సంఘంలో ఉండవలసిన విలువలు ఎప్పుడూ సంఘస్థులు మర్చిపోయాడు, ప్రసంగికులు మర్చిపోయాడు. సరే గతించింది గతించింది లే, ఉన్నది పోయింది లే, ఉన్నదానికైనా జాగ్రత్తగా పని జరిగించాలని ఈ పత్రిక లోతైన విషయాలు రాస్తున్నప్పుడు ప్రతి ప్రసంగికుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమంటున్నాడు చూడండి, ఇంకా 16 వచనం చాలా ఇంపార్టెంట్. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. ఏమంటున్నాడు అక్కడ, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయమేది చెప్పండి, దేవుని ఆలయమేది? దేహమే దేవుని ఆలయం అన్న పదం గుర్తురాకూడదు ఇక్కడ. దేవుని ఆలయం అంటే ఏంటో తెలుసా? సంఘం. ఈ సందర్భంలో మీరు దేవుని ఆలయమై ఉన్నారు. సంఘస్థులారా, మీరంతా దేవుని ఆలయం. దేవుని ఆలయంలో దేవుడు ఉండాలనుకుంటాడు. ఎందుకో తెలుసా? ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉన్నారో వారి మధ్య నేను ఉంటానన్నాడు. సంఘమే సమూహంగా కూడుకుంటున్నప్పుడు వారి మధ్య ఖచ్చితంగా దేవుడు ఉంటాడు. సమూహం సంఘమైతే, ఆ సంఘం దేవుని ఆలయమైతే, ఆ ఆలయంలో దేవుడు ఉంటే, ఇప్పుడు ఆలయాన్ని పాడు చేసేవాడు ఎవడైనా ఉంటే, ఏమంటున్నాడు చూడండి, ఆలయాన్ని పాడు చేసే ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన యెల్ల దేవుడు వాణిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. మీరు ఆ ఆలయమై ఉన్నారు. సంఘంలో దేవుడు ఉండాలనుకుంటాడు. సంఘం దేవునికి దేవాలయం అయితే, సంఘాన్ని పాడు చేసేవాడు ఎవడైనా ఉంటే వాడిని దేవుడు ఏం చేస్తాడట? పాడు చేసేస్తాడట. నిజంగానే జరుగుద్దండి ఇవన్నీ. సంఘాన్ని పాడు చేసేవాడు ఎవడైనా ఉంటే వాడి జీవితం ముగింపు చూడండి, అస్సలు బాగుంటుంది. వాడి జీవితం ముగింపు దినాలు చూడండి, పూర్తిగా సమాజానికి కనుమరుగైపోయి దుర్భరంగా సావుకి దగ్గరైపోతాడు. సంఘాన్ని పాడు చేసేవాడు ఎవడైనా ఉంటే, ఆలయాన్ని పాడు చేసేవాడు ఎవడైనా ఉంటే వాడిని దేవుడు పాడు చేస్తాడట. ఎంత జాగ్రత్త ఉండాలండి సేవ చేసేటప్పుడు. మన ప్రసంగాలు ఎవరు మెచ్చుకోకపోయినా పర్లేదు, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవునికి నష్టం కలిగించకూడదన్న సంగతి గుర్తుండాలి. మన ప్రసంగాలు ఎవరు మెచ్చుకున్నా పర్లేదు, మెచ్చుకొనకపోయినా పర్లేదు, మనకి ఎప్పుడు గుర్తుండవలసింది ఏంటో తెలిస్తే, దేవునికి సంతోషం కలిగించకపోయిన తర్వాత విషయం, బాధను మాత్రం కలిగించకూడదు. సంఘంలో ఒకరు రప్పించకపోయిన తర్వాత విషయం, ఉన్నవాడిని బయటికి పోయేలా చేయకూడదు. అది ఇంపార్టెంట్. అది సంఘాన్ని గలిబిలు చేసే మాటలు మాట్లాడి, క్రీస్తు సంఘాన్ని గలిబిలు చేస్తూ సమాజంలో అలజడి సృష్టించే ప్రయత్నాలు మన ద్వారా జరిగితే దేవుడు అన్నాడు, నేను నిన్ను పాడు చేస్తానన్నాడు. అందుకే సంఘం జోలికి రాకూడదండి. చేత కాకపోతే ఊరకే కూర్చుని వినడం మంచిది. మన చేత కాకపోతే ఊరకే కూర్చుని ఉండడం మంచిది తప్ప, సంఘంలో నోటుకొచ్చిందల్లా మాట్లాడేమనుకోండి, తగిన జీతం పుచ్చుకుంటామన్న సంగతి మర్చిపోకూడదు. ఈరోజు చూడండి, బైబిల్ పట్టుకుని ఏ మాటలైతే అనకూడదు అన్ని మాటలు అంటుంటారండి. ప్రసంగికులుగా నిలబడిన తర్వాత ఈ మాట అనకూడదు అని తెలిసినా భయంకరమైన మాటలు అంటారు. ఎందుకంటే ఈరోజు జ్ఞానం జ్ఞానం అన్న పేరుతో పూర్తిగా దేవుడిని మర్చిపోయి లౌకిక జ్ఞానంలో తయారవుతున్నారు. జ్ఞానం మంచిదే, కానీ జ్ఞానం మన మీద అధికారిగా ఉండడం చెడ్డది. దేవుడు విడిచిన జ్ఞానం అది జ్ఞానం అనరు. దేవుడు విడిచిన జ్ఞానం నువ్వు బయట నేర్చుకునే టెక్స్ట్ బుక్ లాంగ్వేజ్ ఎలా ఉందో, ఒకవేళ నువ్వు బైబుల్ని అలా బట్టి బట్టిన టెక్స్ట్ బుక్ లాంగ్వేజ్ అయిపోతుంది. బైబుల్ బట్టి బట్టేవారు కాదు కావాల్సినది, బైబుల్లో విలువలు ఎరిగిన వాడు దేవునికి కావాలి. ఒక ఆత్మీయ తండ్రి సంఘానికి కావాలి. సహోదరులారా అంటారు పెద్దగా ప్రసంగం చేసి, సహోదరులని బాగానే అన్నావు. ఒక సహోదరుడు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నాడంట, ఒక 50,000 ఇస్తాడేమో ప్రసంగికుడు, ఎవడు నీ 50,000 తీసేసుకుంటాడు.
సహోదరులు ఇబ్బందుల్లో ఉన్నారు, ఇలా ఉన్నారు. ఒక చెల్లెమ్మకు బాగాలేదంట అన్నప్పుడు సహోదరులారా, సహోదరి మనులారా అంటుంటాడు సంఘంలో నిలబడి. ఇవి వారు నష్టాల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారంట. ఇచ్చావా ఏ రోజైనా ఒక రూపాయి? ఏవో వారి డబ్బులే దండుకుని వెళ్ళిపోతారండి. సంఘాన్ని నడిపించేవాడు ఎలా ఉండాలో తెలుసా? జీవితాన్ని అర్పించేవాడు ఎలా ఉండాలి? పౌలు గారు ఒక మంచి తండ్రి సంఘానికి. పౌలు గారు సంఘానికి ఒక ఆత్మీయ తండ్రి. తనను తాను సంఘం చూసి సంపాదించుకునేవాడు ఇలా లేడు, సంఘం కొరకు జీవితాన్ని ఇచ్చే ఒక మంచి తండ్రి. ఏమంటున్నాడు చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 17వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 17వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 17వచనం. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వేయపరచెదను, నన్నును నేను ఏపరచుకుందును. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా నన్ను ప్రేమించురా. అది అలాగుండనీయుడి, నేను మీకు భారముగా ఉండలేదు, కానీ ముక్తి గలవాడినై మిమ్మల్ని తంత్రము చేత పట్టుకుంటుని అని చెప్పుదరేమో. నేను మీ యొద్దకు పంపిన వారిలో ఎవని వలనైనను మిమ్మల్ని మోసపుచ్చి మీ యొద్దకు వెళ్ళుటకు తీతిని హెచ్చరించి అతనితో కూడా సహోదరులని పంపితేనే. సంఘం పట్ల ఎంత ఆతృత ఉందో చూడండి. ఆయన మాట్లాడుతున్నాడు, కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వేయపరచెదను. చివరికి జీవితాన్నే సంఘం కొరకు అంకితం చేస్తున్నాడు పౌలు. పై వచనంలో ఏమని సంబోధిస్తున్నాడు చూడండి, ఇదిగో ఈ 3వసారి మీ వద్దకు వచ్చేటకు సిద్ధముగా ఉన్నాను, వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను, మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. మీరు పిల్లలు తండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు. ఆస్తి కూర్చదగినది కదా. నేను ఒక తండ్రిలా బాధపడుతున్నాను మీ పక్షాన్ని అంటున్నాడు పౌలు గారు. సంఘమంతా నాకు పిల్లలైతే, సంఘమైన నా పిల్లల కొరకు నా జీవితాన్ని నా ఆస్తిని మీ కొరకే ఇచ్చేస్తానంటున్నాడు. ఈరోజు సంఘం కొరకు ఉన్న ఆస్తిని పోగొట్టుకున్న ఒక సేవకుని జీవించండి, కనిపించండి. సంఘం కొరకు జీవితాన్ని త్యాగం చేసి ఉన్న ఆస్తిని త్యాగం చేసి తినడానికి తిండి లేకుండా సేవలో కనుమరుగైపోయిన సేవకుని జీవించండి. ఎక్కడండి, ఎప్పుడు చిన్నగా ప్రారంభమవుతారు 5-6 సంవత్సరాలు తిరిగేసరికి మనకందనంత దూరం రాజకీయ నాయకుల్లో తయారైపోతారు. ఇదా సేవ అంటే, ఇదా దేవుని పని అంటే చెప్పండి. కాదండి, దేవుని పని అంటే ఎలా ఉండాలో తెలుసా? నిత్యం ఎలిగే విద్యుత్ దీపాల్లా కాదు, ఎప్పటికప్పుడు జీవితంలో కరిగిపోయే కొవ్వొత్తు లాంటి సేవ కావాలి. దానికి రోజు మనం ఆరిపోయే స్వభావం కలిగే వ్యక్తులు కావాలి. పౌలు అలానే సేవ చేశాడండి. ఆయన సంఘానికి వస్తున్నప్పుడు లగ్జరీ లైఫ్తో వచ్చాడు ప్రారంభ స్థితిలో. ఆ తర్వాత పౌలు జీవితాన్ని చూడండి, కాలు నడక నడుస్తూ ఏ దినపు ఆహారాన్ని ఆ దినాన్ని సంపాదించుకోవడానికి కష్టపడుతూ ఆ చేతుల కష్టంతో ఉన్న కష్టాన్ని కూడా సంఘానికి అర్పిస్తూ తన కష్టంలో మిగిలిన కష్టాన్ని పూర్తిగా పిల్లల కొరకు అంకితం చేసేసేవాడు. ప్రసంగికుడైతే ఎలా ఉంటాడో తెలుసా? నిన్ను దోషేసుకుంటాడు. ఒక మాస్టర్ ఎలా ఉంటాడో తెలుసా? ఒక జీతగాడు. వాడు మన నుండి ఫలాలు ఆశిస్తాడే తప్ప వాడు ఫలాలు మనకి ఇవ్వడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పిన, ఒక ఉపాధ్యాయుడు ఒక ప్రసంగికుడు ఉన్నాడు అనుకోండి. ప్రసంగికుడు ఉన్నవాడు నువ్వు కింద విద్యార్థిగా ఉన్నప్పుడు ఆయన చెప్పలేని విషయం నువ్వు లేచి చెప్పావనుకో, నిన్ను అభిమానించడు, ఏం చేస్తాడు చెప్పు? ఆ రోజు నుండి నీ మీద విసప్పు చూపు చూస్తాడు. నేను చెప్పలేని చెప్తావు, నువ్వు నీ సంగత చూస్తాను అనుకుంటాడు. నీకు ఎప్పుడు మరలా అవకాశం ఇవ్వడు. నువ్వు మరలా సమాజంలో కనబడే పరిస్థితులు నీ చుట్టూ కల్పించడు. ఎందుకంటే వాడు ఒక ప్రసంగికుడు. అదే తండ్రి అయితే ఒక కొడుకు ఎదుగుతున్నాడు అనుకోండి, వాడిని చూసి ఆనందపడిపోతాడని తండ్రి. అది ఆత్మీయ తండ్రికి ప్రసంగికుడికి ఉన్న తేడా. అదే
ఉపాధ్యాయుడు ఏం చేస్తాడో తెలుసా, మాస్టర్ ఈ లెక్క చెప్పలేదనగానే కిందన ఒక స్టూడెంట్ లేచి ఆ లెక్క ఆన్సర్ ఎంత అనగానే వీడికి ఎలా ఉంటుంది, పిచ్చెక్కిపోయి గోణ గుద్దేలనిపిస్తుంది. అవునా కదా, వాడిని మరలా క్లాస్ రూమ్లో ఎప్పుడు దొరుకుతాడా, వాడిని ఎప్పుడు అవమానించాలా అని చూస్తాడో, నీ బలహీనతలు ఎక్కడున్నాయా అని ఎదుగుతూ ఏదో ఒక రోజు నిన్నే ఉపమాన రీతిగా అనేస్తాడు, నీ మీద ఆ రోజు పాఠం చెబుతాడు. వాడు సరైన సేవకుడు కాదు గుర్తుపెట్టుకోండి. సంఘంలో ఒక విద్యార్థి తప్పు చేసినప్పుడు బహిరంగంగా సంఘంలో గర్దించే ప్రసంగికులు కాదు. ఒకడు తప్పు చేస్తే తండ్రి కుమారులు తప్పు చేయడం చూస్తే ఏం చేస్తాడో తెలుసా, ఆ తప్పును సరిచేసి కప్పి ప్రేమ చేత అనేక దోషాలని సరిచేసేస్తాడు. తండ్రికి ఉన్న లక్షణం అదే. కానీ ఉపాధ్యాయుడు ఏం చేస్తాడో తెలుసా, నువ్వు చేసిన తప్పు మీదే ప్రసంగం చేస్తాడు. ఎంత ఎన్ని సంఘాల్లో చూడలేదండి అవన్నీ. ఏదైనా చిన్న మిస్టేక్ జరిగితే ఇంక నెక్స్ట్ సండే దాని మీద ప్రసంగం. ఇంకా నిలబడతారా చెప్పండి. విశ్వాసులందరూ కుప్పకూలిపోయారండి ఈరోజు. పౌలు లాంటి ఆత్మీయ తండ్రి సంఘానికి కావాలి, పౌలు లాంటి సేవకుడు ఆత్మీయ సేవకుడిగా రావాలి. ఎందుకంటే వారు తమను తాము సంఘానికి పరిచయం చేసుకోలేదు. సంఘాన్ని దేవుడు మాకిచ్చిన పిల్లలని ఎప్పటికప్పుడు బాధ్యత కలిగి ఉన్నారు. అలాంటి సేవకులు ఎక్కడున్నాడు చెప్పండి. తండ్రికి ఉండే లక్షణం ఎలా ఉంటుందో తెలుసా, తండ్రికి ఉండే ప్రేమపూర్వకమైన లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా. యేసుక్రీస్తు వారు బ్రతుకున్నప్పుడు ఒక మంచి ఉపమాన రీతిగా ఒక మంచి మాట చెప్పాడు. చూద్దాం ఒకసారి లూకా సువార్త 15వ అధ్యాయం. లూకా సువార్త 15వ అధ్యాయం. అపోస్తుడైన పౌలుని వెంబడించిన లూకా గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 11వ వచనం నుండి, మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులు ఉండిరి, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తులు నాకొచ్చి బాగుమిమ్మని తన తండ్రిని అడగగా అతడు తన ఆస్తిని వారికి పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశము ప్రయాణమైపోయి అచ్చడ తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసి అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడుతూ సాగిపోయి వెళ్ళి ఆ దేశస్తుల్లో ఒకని చెంత చేరాడు. అతడి పందుల మేపు తన పొలములోనికి వాడిని పంపను. సందర్భం అంతా మనకు తెలుసు. ఒక యజమానికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు కుమారుల్లో ఆ యజమానికి నచ్చిన కుమారుడు ఎవరు చెప్పండి. సండే స్కూల్ నుంచి వింటున్నారు కదా. ఈ ఉపమానంలో మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఈ ఉపమాన రీతిలో తండ్రికి ఇష్టమైన కుమారుడు ఎవరు, చిన్న కుమారుడు ఎంత ఇష్టమో పెద్ద కుమారుడు కూడా అంత ఇష్టం. ఇప్పుడు మరో ప్రశ్న అడుగుతాను, ఈ ఇద్దరు కుమారుల్లో ఎవరు మంచి కుమారుడు చెప్పండి. ఎందుకలా క్వశ్చన్ మార్క్ పెడతారు. ఈ ఇద్దరు కుమారుల్లో ఎవరు మంచి కుమారుడు ఎవరు వినబడుతుందా, తెలియ కదా అందరూ. ఈ ఇద్దరు కుమారుల్లో మంచి కుమారుడు చిన్న కుమారుడు. కంగారు పడిపోకండి, మీరు విన్నది కరెక్టే. ఈ ఇద్దరు కుమారుల్లో చిన్న కుమారుడు మంచోడు, పెద్దోడు మంచోడు కాదు వాడు. ఎందుకో తెలుసా, ఇక్కడున్న ఈడు ప్రసంగికుడు లాంటి వాడు, బాహ్యమైన అభిమానం కోరుకునేవాడు పెద్ద కుమారుడు. చిన్న కుమారుడు ఆధ్యాత్మిక లోతు తెలియక దేవుని ప్రేమ తెలియక ఒకరోజు తండ్రి ఆస్తిని పాడు చేస్తూ సమాజంలోనికి పోయి పనికి మాలిన వ్యాపార సంబంధమైన స్నేహితులను సంపాదించుకొని జీవితాన్ని పాడు చేసుకుని మరలా తిరిగి వస్తున్నాడు. వస్తూ ఉన్నప్పుడు ఆ తండ్రిని చూసిన తర్వాత తండ్రి అంటూ ఒక మాట అంటాడు. ఇక్కడున్న తండ్రి ఎవరో తెలుసా, పరమునున్న ఆ తండ్రి. ఈ ఎగ్జాంపుల్లో కనబడుతున్న ఈ తండ్రి ఎవరో తెలుసా, మన ఆత్మను కన్న తండ్రి. చిన్న కుమారుడు ఎవరో తెలుసా, మనమేనండి పాపపు జీవితంలో కొట్టుకుంటున్న మనమే. పెద్ద కుమారుడు ఎవరో తెలుసా, ప్రసంగికుడు. చూడండి మీరు కిందకి చూడండి, అదే 15వ అధ్యాయం
అదే 15:18 వచ్చును. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. పరలోకమునకు విరోధముగా తండ్రి నీ ఎదుట పాపము చేసి తిని. పరలోకం అన్న పదాన్ని బట్టి తెలుస్తుంది ఇక్కడున్న ఆ తండ్రి ఎవరు? పరలోకపు తండ్రి. పరలోకమందున్న తండ్రి నీకు పాపము చేసి తిని. ప్రసంగికుడు ఎలా ఉన్నాడు తెలుసా? మారిన సహోదరుడు వచ్చినప్పుడు చూసి ఆనందపడేలా లేడు. చెడిపోయిన కుమారుడు వస్తున్నప్పుడు పరమనున్న ఆ తండ్రి, తప్పిపోయిన ఒక గొర్రె లోపలికి వస్తే మిగిలిన 99 గొర్రెల కన్నా మిక్కిలి ఆనందం అన్నాడు. తప్పిపోయిన వాడు మరలా మారు మనసు పొందితే పరలోకమందు మిక్కిలి ఆనందం అన్నాడు. తండ్రి యొక్క ఆ ఉద్దేశాన్ని ఉపమాన భావంగా చెబుతున్న యేసుక్రీస్తు వారు ఈ లోతైన విషయాలు మనకు బాగా తెలియజేస్తున్నాడు. పరమ తండ్రి వస్తున్న ఆ కుమారుని చూసి ఎంత ప్రేమను వ్యక్తపరిచాడో తెలుసా? వస్తూ వస్తూ వస్తున్న వాణ్ణి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడన్న పదం ఉంటుంది. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేసి తిని, ఇక మీదట కుమారుని ననిపించుకొనుటకు యోగ్యుడను కానెను. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించిడి, క్రొవ్వున దూడను వధించిడి, మనం తిని సంతోషపడదాము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికను, తప్పిపోయి దొరికినని చెప్పను. అంతట వారు సంతోషపడసాగరి. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలములో నుండి వచ్చుచు ఇంటి దగ్గరికి రాగా వాయిద్యములు నాట్యములు జరుగుట విని దాసులలో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడుగుగా దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు. అతడు తన యొద్ద నుండి సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్వున దూడను వధించిన. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళిపోయాను. చూసారా పెద్ద కుమారుడు ఎలాంటి స్వభావాన్ని జీవిస్తున్నాడు తెలుసా? నా సహోదరుడే కదా, తప్పిపోయి మరలా తండ్రి చెంతకు చేరాడు, దేవుని చెంతకు చేరాడని ప్రేమించవలసిన ఈ పెద్ద కుమారుడు ఏం చేస్తున్నాడో తెలుసా? కోపపడిపోతున్నాడండి. ఇది ఎక్కడ విడ్డూరం? తండ్రి లాంటి మనసు, తండ్రి తర్వాత తండ్రి స్థానాన్ని సంపాదించుకునే పెద్ద కుమారుడికి లేదు. అంటే ఎట్లయిపోయాడంటే ఒక మనిషి మారడం కూడా వీడికి ఇష్టం లేదు. ఎందుకు తెలుసా? ఆ విందులు, వాయిద్యాలు, ఆ నాట్య సంబంధమైన సంబరాలన్నీ ఒకరోజు తండ్రి నా కొరకు చేస్తాడని ఇష్టపడ్డాడు. ఇప్పుడు అవన్నీ ఎవరు కొట్టేశారు? వచ్చి చిన్న కుమారుడు కొట్టి అంతగా వ్యసన పడిపోతున్నాడండి. అంటే వీడు ఎంతకాలం నమ్మకంగా భక్తిగా ఉన్నది ఎందుకన్నమాట? ఒకరోజు మా నాన్న నా కొరకు నాన్ వెజ్ పెడతాడు అనుకున్నాడు. ఇంతవరకు నమ్మకంగా ఉంది ఎందుకంటే ఒకరోజు మా నాన్న మేళతాళాలతో నా భక్తిని ఊరేగిస్తాడు అనుకుంటాడు. ఇన్ని రోజులు నమ్మకంగా దేవుని దగ్గర ఉన్నది ఎందుకో తెలుసా? ఒకరోజు నా భక్తి బహిరంగమై అందరూ నన్ను మెచ్చుకుంటారు అనుకున్నాడు. అవన్నీ గండు కొట్టేసరికి ఈ స్థానాన్ని ఎవరు సంపాదించారు? ఎందుకు పనికి రాని ఆ పాపి సంపాదించేసరికి వాడిని చూసి ఎలా ఫీల్ అయిపోతున్నాడు తెలుసా? వ్యసనపడిపోతున్నాడట, కోపపడిపోతున్నాడట. ఇలాంటి వారు మీకు కూడా కనబడుతుంటారు అప్పుడప్పుడు. ఒకడు మారి సంఘంలోకి వస్తున్నప్పుడు, వాడు ఆత్మీయ అభివృద్ధి సంఘంలో కనబడుతున్నప్పుడు, ఆ అభివృద్ధిలో సమాజంలో సంఘంలో దేవుని పక్షాన అభివృద్ధి కోరుకుంటున్న ఆ మనిషిని చూసి అప్పటికే స్థానికంగా సీనియర్ సిటిజన్స్ ఉంటారు చూశారు, చాలా కోపపడిపోతుంటారండి. వాడి మీద ఇసుపు చూపు చూస్తుంటారు. వీరంతా ఎలాంటి వారంటే బాహ్యంగా భక్తిని ప్రదర్శించేవారు అన్నమాట, అంతర్గతంగా భక్తి ఉన్నవారు కాదు. వాడు అందుకే ఎలాంటి పాయింట్స్ లేవనే చూస్తున్నాడు చూడండి కింది వచ్చింది. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనల్లకపోయాను కనుక
అతని తండ్రి ఎలుపలకి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇండ్లేండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞ నేను ఎన్నడూ మీరలేదే, అయినను నా స్నేహితులలో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేక పిల్లనైనను ఇవ్వలేదే. ఇవన్నీ అడుగుతున్నాడు, దాని అర్థం ఏంటి, ఇన్ని రోజులే దాని కొరకు భక్తిగా ఉన్నాడన్నమాట. ఇవన్నీ ఇప్పుడు ఎవరికి దక్కేశాయి, తప్పిపోయిన తమ్ముడికి దక్కేశాయి. అందుకే నేను తట్టుకోలేకపోతున్నాడు. చాలామంది బాహ్య భక్తిని ప్రదర్శిస్తుంటారు. అది ఎట్లుంటుందంటే, అందరుండగానే మోకాలు లేయడం, అందరుండగానే కన్నీటి ప్రార్థన చేయడం, అందరుండగానే విధేయత కలిగి ఉండడం, ఎవరో లేనప్పుడు అసలు రహస్యాలన్నీ బయటికి రావు. యేసుక్రీస్తుకి అది నచ్చదన్నాడు. దాన్ని ఏమన్నాడు తెలుసా, వేషధారులారా అన్నాడు. బాహ్యంగా భక్తిని ప్రదర్శించేవాడు, వాడి ఉద్దేశం ఏంటంటే బైబుల్లో యేసు చెప్తున్నాడు, వాడు ఫలములు ఆశించేవాడు బాహ్య సంబంధమైనవి, ఆత్మీయ ఫలములు కోరుకునేవాడు రహస్యమందు చూసి ఆ తండ్రికి తలుపులు వేసుకొని ప్రార్థనతో తన భక్తిని తెలియజేస్తాడు. సుంకరి స్వభావం ఇక్కడ తప్పిపోయిన కుమారుల్లో మనకు కనబడుతుంది. సుంకరి స్వభావం ఇక్కడ తప్పిపోయిన కుమారుల్లో మనకు కనబడుతుంది. పరిసయ్యని యొక్క లక్షణాలు పెద్ద కుమారుల్లో కనబడుతున్నాయి. సుంకర ఒకరోజు తలెత్తి పైకి ప్రార్థన చేయడానికి కూడా సరిపోనని విధేయతను జీవించాడు. అప్పటికే బాహ్య భక్తిని ప్రదర్శించిన పరిసయ్యుడు మాత్రం ఏం చేశాడు తెలుసా, వారానికి 3 సార్లు ఉపవాసం ఉంటాను, నేను వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, చివరికి సుంకరులా కూడా లేనన్నాడు. ఇక్కడ పెద్ద కుమారుడు కూడా ఏమైనా పాయింట్అవుట్ చేస్తాడు తెలుసా, వాడి దేశాలు తిరిగి ఆస్తిని పాడు చేసిన వాడు మాత్రం నీకు నచ్చేశాడు, ఇన్ని రోజులు నీ దగ్గర నమ్మకంగా ఉన్నానే, నా కొరకు ఒక మేక పిల్లనైనా ఇచ్చావా అని అడుగుతున్నాడు. ఇది పరిసయ్యుడి లక్షణాలు అన్నమాట. ఇక్కడ ఉన్న చిన్న కుమారుడికి సుంకరి లాంటి విధేయత ఉందన్నమాట. దేవునికి నచ్చేది ఎవరో తెలుసా, విధేయత ఉన్నవారు. దేవుడు మెచ్చేది ఎవరో తెలుసా, దేవుని కొరకు తనను తాను తగ్గించుకునేవాడు. అలాంటి విలువలు ఉన్నవాడు సంఘంలో ఆత్మీయ తండ్రిగా కావాలి. ఇక్కడ జ్యేష్ఠపు హక్కును సంపాదించుకునేది ఎవరైనా ఉన్నారు అంటే పెద్ద కుమారుడు కాదు, ఎవరు, చిన్న కుమారుడే. వాడి సంఘానికి చాలా అవసరం. తండ్రికి ఇలాంటి లక్షణాలు ఉండాలని పౌలుకి ఉన్నాయి. తప్పు చేసిన వారు సంఘంలో ఉన్నప్పుడు పౌలు ఎలా వాపోయేవాడో తెలుసా, వారు తప్పుని బహిర్గతం చేసి మాట్లాడేవాడు కాదు, వారి కొరకు ప్రార్థన చేసేవాడు. తండ్రి సాధ్యమైతే మరల సఖ్యత సంబంధమైన మనసును ఇమ్మని అడిగేవాడు. కానీ ఈరోజు ఎలా అయిపోయిందో తెలుసా, అసలు విశ్వాసం నిలబెట్టాలన్న ఆశ పోయిందండి. నాకు ఎంతమంది సభ్యుల సంఖ్య ఉంది, 10,000 మంది. లాస్ట్ ఇయర్ ఎంత ఉండేది, 5,000 మంది. ఇప్పుడు 10,000 మందికి వచ్చారంటే నాకన్నా ఘనకార్యంగా సేవ చేసేవాడు ఇంకెవడు లేడనుకుంటున్నాడు. సంఖ్య కాదు సమాజానికి కావాల్సినది, ఉన్న 10 మంది పవిత్రంగా దేవుని కొరకు నిలబడాలి, ఉన్న 10 మంది దేవుని కొరకు అంకిత భావంతో ఉండాలి. అలాంటి సంఘస్థుల కొరకు, అలాంటి సంఘ నాయకుల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఒకరోజు పౌలు మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి, అదే కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 10వచనం నుండి, ప్రసంగాల మీద మమకారం ఎక్కువైపోయిన ఆత్మీయ తండ్రి అయిన పౌలుని ఎంతగా బాధ పెడుతున్నారో చూడండి. అతని పత్రికలు ఘనమైనవి బలీయమైనవి ఉన్నవి కానీ అతడు శరీర రూపమునకు బలహీనుడు, అతని ప్రసంగము కొరగానిదని ఒకడను. దేన్ని పాయింట్అవుట్ చేస్తున్నారు, ఆయన పత్రికలు బలంగా ఉన్నాయి, ఆయన కార్యాలు బలంగా కనబడుతున్నాయి, కానీ ప్రసంగాలు మాత్రం అంత పసలేదు అంటున్నారండి. అంటే కొరింది సంఘస్థులకి ఏం బాగుండాలి, వ్యక్తి బాగోకపోయినా పర్లేదు, ప్రసంగాలు మాత్రం బాగుండాలన్నమాట. వాడెవడు, వీడెవడు, ఈ పరిసర ప్రాంతాల్లో ఎవడైనా ఉంటే రండి అంటే ప్రసంగుడు అంటే వీడండి అనుకుంటాం మనం.
ఏమీ లేకుండా ఆత్మీయ విలువలు మాట్లాడుతూ తనను తాను తగ్గించుకుంటూ సంఘానికి కావాల్సిన వాక్యాన్ని చెబుతున్నాను. కానీ బాగానే చెప్పాడు కదండి, కొంచెం మెల్లగా ఉందండి ప్రసంగం. మరి ఎలా ఉండాలి? కరెంట్ ఏమైనా పెట్టాలి నీకు? మరి ఎలా ఉండాలి నీకు? పౌలు గారిని అంటున్నారు, పౌలు గారి ప్రసంగాలు అంటే అంత మెచ్చుకోవడానికి బాగాలేదట. అంత కోరుకునే ప్రసంగాలు ఏం కాదంట. ఎవరివి? పౌలు గారివే. ప్రసంగాల పిచ్చున్నవాడు ఆధ్యాత్మిక విలువలు ఎరగలేడండి. ఎందుకంటే వాడు ఎప్పుడు ప్రకృతి సంబంధి. ఇంకా ఏమంటున్నాడు చూడండి కిందికి, మేము ఎదుట లేనప్పుడు పత్రికల ద్వారా మాటల యందు ఎట్టి వారమై ఉన్నాము, ఎదుట ఉన్నప్పుడు క్రియల యందును అట్టి వారమై ఉందమని అట్లను వాడు తలంచుకొని వలను తమ్మును తామే మెచ్చుకొని కొందరు జతపరుచుకున్నటకైనను వారితో సరిచూసుకున్నటకైనను మేము తెగింప జాలము గాని వారు తమలోనే ఒకరిని బట్టి మరి ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరితో ఒకరు సరిచూసుకొనుచున్నందున గ్రహింపు లేక ఉన్నారు. ఎట్లుందో చూడండి, తమ్మును తామే మెచ్చుకుని కొందరు. వీళ్ళు ఎలా ఉంటారో తెలుసా? ఒక టీముగా ఏర్పాటు చేయిన తర్వాత వీళ్ళో వీరినే పొగిడేసుకుంటారట. అన్న నువ్వన్నా ఉండాల్సింది సమాజానికి. అంటే కర్నూలులో ఒక టీం ఉందనుకోండి, కర్నూలులో మరలా మీరంతా ఒకరినొకరిని పొగిడేసుకుంటారట. ఎందుకంటే మిమ్మల్ని మీరు గొప్ప చేసుకుంటూ మరలా మీరందరూ చీట్లు వేసుకుని ఒకరిని నిలబెట్టుకుంటారట. అందుకే అంటున్నాడు, మీకు ఎప్పుడు కావలసినది ప్రసంగాలపించి, మీకు ఎప్పుడు కావలసినది సంఘంలో ఎవడో ఒకరిని అభిమానించి చెప్పించి. అందుకే మీకు ఆత్మీయ విషయాలు గ్రహింపు లేక ఉన్నారంటున్నాడు. అట్టి వారితో నేను పోల్చుకోను అంటున్నాడు పౌలు. అసలు అలాంటి విషయాలు సంఘంలో ఆత్మీయ ఫలాలు పంచేవి కాదు అంటున్నాడు. ఇంకా కిందకి ఏమంటున్నాడు చూడండి, మేమైతే మేరకు మించి అతిశయపడము కానీ మీరున్న స్థలము వరకును రావాలనని దేవుడు మాకు కొలిసి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయించుచున్నాము. మేము క్రీస్తు సువార్త ప్రకటించచ్చు మీ వరకు వచ్చి ఉంటుము గనక మీ యొద్దకు రాని వారమైనట్టు మేము మా మేర దాటి వెళ్ళుచున్న వారము కాదు. మేమైతే మేరకు మించి అతిశయపడేవారము కాము. మీరున్న స్థలము వరకు రావాలని దేవుడే మాకు కొలిసి ఇచ్చిన దేవుని సెలవులేంది మేము ఎక్కడా సేవ చేయడానికి వెళ్ళమంటున్నాడు. మేము అలాంటి వారం కాదు, మమ్మల్ని మేము గొప్ప చేసుకునే వారం కాదు, దేవుడు ఎదుట మమ్మల్ని మేము తగ్గించుకునేవారం అంటున్నాడు. ఇలాంటి ఆత్మీయ తండ్రులు సంఘానికి అవసరం. అంటే సంఘంలో ఆత్మీయతను కోరుకునే ఈరోజు ఆత్మీయ నాయకులు ఎక్కడున్నారో చెప్పండి. సమాజంలో అభిమానం కోరుకునే నాయకులు ఎక్కువైపోయారు. దీని వలన సంఘ భవిష్యత్తుకే భయంకరమైన పరిస్థితి. ఇలాంటి సుగుణాలన్నీ పౌలు గారిలోకి ఎందుకు వచ్చాయో తెలుసా? పిల్లల కొరకు ఆస్తినే కాదు జీవితాన్నే ఇస్తానంటున్నాడు పౌలు. పిల్లల కొరకు నా ఆస్తినే కాదు జీవితాన్నే దారబోస్తానంటున్నాడు. ఈ లక్షణం ఎక్కడదో తెలుసా? యేసుక్రీస్తులో. అక్కడే అన్నాడు ఆ కొరింది పత్రిక 4:15 అంటుంటాడు. ఏమన్నా తెలుసా? నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. అంటే తండ్రికున్న ఆ సుగుణాలన్నీ ఎక్కడ చూసి నేర్చుకున్నావయ్యా పౌలు అంటే క్రీస్తులో ఉండి నేర్చుకున్నాడు అన్నమాట. క్రీస్తు వారికి కూడా అలాంటి లక్షణాలే ఉండేవండి. చూడండి ఎబ్రిలకు రాసిన పత్రిక చివరిగా అపొస్తలుడైన పౌలు ఎబ్రిలకు రాసిన పత్రిక 2:2 అపొస్తలుడైన పౌలు ఎబ్రిలకు రాసిన పత్రిక 2:13 నుండి 13:2 ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలనియు చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయను.
యేసుకున్న లక్షణం ఏంటో తెలుసా? ఆయన పుట్టక ముందే పెట్టబడిన పేరు. ఆయన్ని తండ్రి అని పిలుస్తారన్నారు రష్యా గారు. ఆయనకున్న మంచి లక్షణాలు ఏంటంటే, దేవుడు పిల్లల్ని యేసుకు అనుగ్రహిస్తే ఆ పిల్లల్ని రక్షించడానికి తండ్రి స్వభావం కలిగిన యేసుక్రీస్తు ఆ పిల్లల్ని కాపాడడానికి వారున్న స్థానంలోనికి దిగిపోయాడు. వారికి లాంటి రక్త మాంసాలు కలిగిన శరీరాన్ని ధరించుకున్నాడు. ధరించుకొని వారిని రక్షించడానికి వారుండే స్థానంలో వారికి పడవలసిన శిక్షను ఈయన పడేలా ఈయన భుజాల మీద వేసుకున్నాడు. పిల్లలందరినీ పక్కకి తప్పించి పిల్లల కొరకు ఈ తండ్రి ప్రాణాన్నే ఇచ్చేసాడు. పిల్లల్ని కాపాడడానికి, పిల్లల్ని నిలబెట్టడానికి చివరికి తండ్రి తన జీవితాన్ని తారబోసేసాడండి. నిజమే కదండి, ఆత్మీయ తండ్రి కానీ శారీరక తండ్రులు కానీ మనం కోరుకుంటున్నప్పుడు వారికి వారు తినకపోయినా ఉన్నదాన్ని తెచ్చి మనకు పెట్టాలనుకుంటారు. యేసుక్రీస్తు ఉన్న జీవాన్ని పోగొట్టుకొని నాశనమైపోయి జీవంలోనికి వచ్చి మన నిత్య జీవకు వారసులుగా చేయడానికి ఈ జీవితంలో తన జీవితాన్ని అర్పించేశాడు. ఆత్మీయ తండ్రి అంటే అలానే ఉండాలి. పౌలు గారు యేసు సుగుణాలు చూసి నేర్చుకున్నాడు. పౌలు గారు యేసులా ఉండడానికి ప్రయత్నం చేశాడు. అందుకే స్థానిక సంఘాలు మొదలుకొని అంతర్జాతీయ సంఘాల వరకు ఒక క్రీస్తు సంఘంగా నిలబెట్టగలిగాడు. మనం ఎందుకు నిలబెట్టలేకపోతున్నామంటే సంఘంలో సంఖ్యను కోరుకుంటున్నామే తప్ప సంఘానికి మన జీవితాన్ని ఇవ్వాలన్న విషయం మర్చిపోతున్నాం. అది క్రీస్తులో మనకు కనబడుతుంది, పౌలు గారిలో మనకు కనబడుతుంది, ఆది సంఘపు అపోస్తులలో మనకు కనబడుతుంది. ఎక్కడెక్కడో పుట్టారండి అపోస్తులు, ఇక్కడ వరకు వచ్చి సేవ చేశారు. ఎందుకు? దేవునికి పిల్లలుగా వీరందరినీ చేర్చడానికి తమను తామే ఆత్మీయ తండ్రులుగా అంకితం చేసేసుకున్నారు. ఒక విషయం చెప్పి ముగిస్తాను. ఆఫ్రికా ఖండంలో ఒక సేవకుడు ఉండేవాడు. క్రీస్తు శకం 18వ శతాబ్దం అది. ఆయన సేవ చేస్తున్నప్పుడు, సేవా కార్యక్రమం జరిగిస్తున్నప్పుడు నన్ను అడిగితే సేవ అంటే మిషనరీ జీవితం అండి. సేవ అంటే మిషనరీస్ అంటే తెలుసు కదా, పూర్తిగా అన్నీ వదిలేసి సేవ కొరకు వెళ్ళిపోవడం, పూర్తిగా సేవ కొరకు తమ జీవితాన్ని అంకితం చేసుకోవడం. ఒక డాక్టర్ ఆయన యూకేలో చదువుతున్నాడు, యునైటెడ్ కింగ్డమ్. చదువుతూ ఉన్నప్పుడు మిషనరీ జీవితానికి అంకితమైన ఆయన జీవితాన్ని నరమాంశ భక్షకులైన వారి మధ్యకి సేవ చేయడానికి వెళ్ళాడు. వారిని వెలిగించడానికి, నాగరికత నేర్పించడానికి, బాహ్య ప్రపంచంతో వారిని కలపడానికి క్రీస్తు వెలుగు రేఖలు వారి మీదకి విరజిమ్మేలా ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒకరోజు సువార్త చేస్తున్న ఆయన మీదకే బాణాలు వేసేసాడు. ఆయన బాణాలు తీసుకొని వచ్చి రాని వారి సంస్కృత భాషతో మాట్లాడుతూ నేను మిమ్మల్ని కాపాడడానికి వచ్చానన్నప్పుడు ఆ నాయకుడు ఫిదా అయిపోతాడండి, చంపొద్దు అంటాడు. ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే మెల్లమెల్లగా వారి భాష నేర్చుకుని ఆ జాతులతో మిళితమవుతూ వారి మధ్య గడుపుతూ ఒకరోజుకి మంచి సంస్కృతిలోనికి వారిని తీసుకొస్తాడు. సేవ చేస్తూ వెళుతున్నప్పుడు, సేవా కార్యక్రమానికి ఇంకా వేగంగా ముందుకు పోతూ ఇంకా దీవులు గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకరోజు ఒక దీవులోనికి వెళుతున్నప్పుడు ఒక విషవాయువు కూడిన ఒక ముళ్ళు ఎడంకున్న గుచ్చుకుపోతుంది. ముళ్ళు ఎప్పుడైతే బలంగా గుచ్చుకుందో ఆ కన్ను అప్పటికప్పుడే పోతుందండి. మరలా అది కాదని ఇంకా సేవ చేయడానికి ముందుకు పోతున్నప్పుడు, ఇంకా ముందుకు పోతూ ఉండగా ఒక విషనాగు ఎడం కాలు మీద కాటేస్తుంది. కాలంతా విషవాయువులతో నిండిపోయి పారాలసిస్ వచ్చి అది కూడా పనిచేయడం మానేస్తుంది. ఒకరోజు తన భార్యను చూడడానికి ఇంగ్లాండ్ దేశానికి వెళ్తాడు. భార్యను చూడడానికి ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళినప్పుడు భార్య ఆశ్చర్యపోతుందండి, ఎలా ఉండేవారు మీరు, ఎలా అయిపోయారండి, ఎందుకండి ఇన్ని కష్టాలు, ఎక్కడుండి కూడా మీరు సేవ చేయొచ్చు కదా, ఆ ప్రాంతానికి పోయి మీరు సేవ చేస్తున్నారు, ఇక్కడే ఉండిపోండి, మిమ్మల్ని చూస్తే మీ రూపమే మారిపోయింది, వికృత ఆకారంగా కనబడుతున్నారు, దయచేసి పిల్లల్ని నన్ను వదిలి వెళ్ళొద్దు అన్నప్పుడు ఆయన అన్న మాట ఏంటో తెలుసా? క్రీస్తు సేవ కొరకు సజీవ యాగంగా చచ్చిపోతానన్నాడు. మరలా సేవ చేయడానికి వచ్చాడు. మరలా సేవ చేస్తూ ముందుకు పోతున్నప్పుడు ఒకరోజు క్రూరముఖం చిరుత పులి ఈ ఎడమ జబ్బ మీద కొట్టేసరికి ఈ చెయ్యి కూడా పనిచేయడం మానేస్తుంది. చూసారా సేవలో ఎన్ని పోగొట్టేసుకుంటున్నారు.
పూర్తిగా ఎడమ కొన్ను పోయింది, ఎడమ చేయి పోయింది, ఎడమ కాలు పోయింది, అయినా సేవ చేస్తూ ముందుకు పోతున్నాడు. ఒకరోజు ప్రార్థన చేసుకుని మోకరిస్తున్నప్పుడు అగ్ని ప్రమాదం జరిగి అగ్నిలో సగకాలం సగం బాడీ కాలిపోయి 70% కాలిపోయిన తర్వాత మిగిలిన బాడీ మిగులుతుంది. ఆ బాడీని చూసి ఆశ్చర్యపోతారండి. ఎక్కడో యునైటెడ్ కింగ్డమ్లో పుట్టి ఒక డాక్టర్ విద్యను అభ్యసించిన ఆయన ఎందుకు మా కొరకు ఇలా అయిపోయాడని ఆఫ్రికా ఖండమంతా కంటతడి పెడుతుంటుంది. ఇలాంటి సేవకుడు బ్రతికుండాలని కోరుకుంటున్నప్పుడు యునైటెడ్ కింగ్డమ్ బెటాలియన్స్ అంతా వస్తారు, ఈ సేవకుడిని మరలా మా దేశానికి తీసుకెళ్ళిపోతామని. అప్పుడు వారి ఇరువురు మధ్య గొడవ జరుగుతుంది. ఎందుకో తెలుసా? దయచేసి ఈ బాడీని ఇక్కడే ఉంచేయండి అంటారు. ఎందుకు? ఇతడు మా కొరకు పుట్టిన ఆశాకరణం. ఇలాంటి సేవకుడు క్రీస్తు హృది ద్వారానే మాకు పరిచయం చేసిన సేవకుడు. మా మధ్య ఇతని దేహం ఉండాలి అనగానే యునైటెడ్ కింగ్డమ్ ఒప్పుకోదు. లేదు, ఇతను మా పౌరసత్వానికి సంబంధించిన వాడు, మా దగ్గర ఉండాలన్నప్పుడు ఇరువురు మధ్య ఒక దేహం కొరకు రెండు ఖండాలు కొట్టుకుంటే అది సేవ అంటే. దేవుని కొరకు నిలబడడం అంటే అది. రెండు సమాధులు కలిగిన ఒకే ఒక వ్యక్తిగా మనకి ఆ తరంలో కనబడతాడు. ఒక డేవిడ్ లివింగ్స్టన్ అతని పేరు. మరలా మొదటి శతాబ్దంలో ఒక వ్యక్తి కనబడతాడు, తోమా. ఆయనకు కూడా రెండు సమాధులు ఉంటాయి, ఒకటి ఇండియాలో, రెండు యెరూషలేములో. ఎందుకంటే ఇండియాకు వచ్చిన తర్వాత కేరళ రాష్ట్రంలో, మద్రాసు రాష్ట్రంలో, ప్రాంతంలో పరిచర్య చేస్తూ చేస్తూ తన దేహం కూడా ఇక్కడే ఒక బొట్టన వేలు ఇక్కడ ఉండిపోతుంది. మిగిలిన భాగాన్ని యెరూషలేము ప్రాంతానికి 3వ శతాబ్దంలో పుట్టిన ఒక రాజు తీసుకెళ్ళిపోతాడు. సేవ కొరకు జీవితాన్ని అంకితం చేశారు. ఆ రోజు ఆఫ్రికా ఖండంలో ఆఫ్రికా ప్రజలు దేహాన్ని అయితే పట్టుకెళ్ళిపోండి, ఆయన గుండెని మాత్రం ఆ ప్రాంతాల్లో ఉంచేయండి అని అడిగాడండి. గుండెని తీసి ఆ గుండెను ఆ ప్రాంతంలో కప్పెట్టుకొని, ఆ గుండెను పాతిన ఆ స్థలం మీద ఒక వృక్షాన్ని నాటుకొని, ఆ వృక్షాన్ని గుండె ఆకారం లేనట్టుగా ఆ వృక్షం మీద చెక్కుంటుంది ఖాళీ ప్రదేశం. ఇది దేనికి గుర్తంటే మా దేశంలో సేవ చేసిన లివింగ్స్టన్ గుండెకు గుర్తని పెట్టుకున్నారు. సేవ అంటే అది. మనం చేసే సేవ ఉంది చెప్పండి. ప్రసంగాలు చేస్తాం మనం, అంతేనా ఇంక ఎక్కువ ఏమని చేస్తాం? ప్రసంగాలు చేస్తాం. ప్రసంగాలు సేవ కాదు. ప్రసంగాలు చేసి దేవుణ్ణి మెప్పించలేం. దేవునికి యథార్థంగా జీవితాన్ని అర్పించే సేవకులు కావాలి. ఒక తోమ, ఒక లివింగ్స్టన్, ఒక జాన్ వెస్లీ, ఎందరో మహాభక్తులు ఈ భూమి మీద తన జీవితాన్ని అర్పించేశారు. అలాంటి సేవ చేసే ఆత్మీయ తండ్రులు సంఘానికి అవసరం. ఆ రోజు సంఘం కష్టాల్లో పుట్టింది, ఈరోజు సంఘం సుఖాలలో పెరుగుతుంది. ఆ రోజు సంఘం త్యాగాల మరణాల మధ్య నిలబడింది, ఈరోజు సంఘం స్వార్థపు చింతనతో నిలబడుతుంది. ఆ రోజు సంఘం పవిత్రంగా నిలబడింది, ఈరోజు సంఘం అపవిత్రమైన ఆలోచనతో ఎదుగుతుంది. ఇది దేవుడు హర్షించేది కాదు, దేవుని ఎదుట నష్టపోయే జీతాన్ని సంఘస్థులు పుచ్చుకుంటారు, సంఘ నాయకుడు పుచ్చుకుంటాడు. సంఘానికి సమాజానికి పరిచర్య చేయాలే తప్ప మనల్ని మనం సమాజానికి పరిచయం చేసుకోకూడదు. ఈ సేవను గుర్తుపెట్టుకోండి. జీవితంలో సేవ చేస్తే ఒక సూత్రం మర్చిపోకు. నిన్ను నువ్వు మరుగు చేసుకో, సమాజానికి దేవుణ్ణి పరిచయం చేసుకో. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, సేవలో కావలసినది పరిచర్యన పరిచయమన్న సంగతులు మీరు వినిపించినందుకు వందనాలు తండ్రి. ఎంతమందిని ఈ సంగతులు రేకెత్తించాయో నాకైతే తెలియదు కానీ తండ్రి, అది మీకే తెలుసు. సేవా కార్యక్రమంలో సమాజానికి మేము చూపించవలసినది మాదిరికరమైన బ్రతుకు, సంఘం కొరకు త్యాగం. అది కాకుండా సంఘంలో సమాజంలో సభ్యులను పెంచుకుని మేము ముందుకు పోతే మీ ఎదుట ఓ రోజు ఘోరమైన చేతగాని పనివాడిగా మీ ముందు నిలబడాల్సి వస్తుంది తండ్రి. అఘోరమైన పరిస్థితి లేకుండా మమ్మల్ని మేము కాపాడుకోవడానికి మాకు సహాయం అనుగ్రహించండి. భవిష్యత్ కాలంలో సేవ చేయడానికి సిద్ధమవుతున్న ఈ స్థానిక ప్రాంతంలో ఉన్న మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. కావలసిన విలువలతో వారిని నిలబెట్టండి తండ్రి. ప్రసంగికుల మీద మీ మమకారం పెంచుకునకుండా కేవలం మీ వాక్యంపై, మీ కుమారునిపై మా విశ్వాసాన్ని ఉంచుతూ మమ్మల్ని మేము మరుగు చేసుకుంటూ సమాజానికి వెలిగే జ్యోతిగా ఒకరోజు మమ్మల్ని మేమే సజీవ యాగంగా
మీ కొరకు అంకితం చేసుకోవడానికి మమ్మల్ని నిలబెట్టండి తండ్రి. తర్వాత మాట్లాడడానికి సిద్ధమవుతున్న మీ కుమారుని జ్ఞాపకం చేసుకోండి. కావలసిన ఆత్మీయ సంగతులు మాకు అందించండి తండ్రి. సాయంత్రం సభలో కూడా మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. కావలసిన మాటలు మీరే మాట్లాడుతానని ఎదురు చూస్తున్నాము. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కార్యక్రమంలో కష్టపడుతున్న ప్రతి హస్తాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాన్ని దీవించండి. ఆ కుటుంబాలకు కావలసిన పరసంబంధమైన దీవెనలు అనుగ్రహించండి. స్థానికంగా సేవ చేస్తున్న సంఘ నాయకులను జ్ఞాపకం చేసుకోండి. నాయకులకు కావలసిన ఆత్మీయ జ్ఞానాన్ని, సంఘానికి కావలసిన ఆత్మీయ ఆదరణ అనుగ్రహిస్తారని చూస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి.